అగ్ని పూలు పదో ఎపిసోడు ఈ నవలని ఎద్దన్పూటి సులోచనారాణి గారు రాశారు చదువుతున్నది దేవి అప్లోడ్ చేయగానే లైక్ చేయండి ఇంకా గదిలోకి వెళ్దామా కాళ్లలోనికి వణుకు లాంటిది వస్తోంది గుండెల్లో దడ పుడుతోంది బాబీ అరెస్ట్ అయ్యాడా జైల్లో ఉన్నాడా విడిపించడం కష్టమైనంత కేసులో ఇరుక్కున్నాడా జయని నిలబడలేకపోయింది తిరిగి వచ్చి అమ్మమ్మ గారి గదిలో కూర్చుంది డాక్టర్ గారు ఏరి జయని రాజేశ్వరి అమ్మగారి గదిలో ఉన్నారు నాని అన్నపూర్ణమ్మ గారికి డాక్టర్ గారు ఇచ్చిన ఇంజక్షన్తో కళ్ళ మీదకి మత్తులా రాసాగింది వెళ్ళి జయని వెళ్ళి త్వరగా బోన్సెస్ పడుకో అంది జయని అలాగే కూర్చుంది చాలాసేపు అయింది డాక్టర్ గారు కృష్ణ చైతన్యతో రాజేశ్వరితో ఎంతోసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన అన్నపూర్ణమ్మ గారి గదిలోకి తిరిగి రాలేదు అక్కడ మూలగా పెట్టి ఉంచిన తుపాకీ తీసుకోవడం కూడా మర్చిపోయారు జేని దృష్టి మీదనే తదేకంగా నిలిచిపోయింది బయట ఆకాశం మేఘావృతమై ఉంది నల్లటి మబ్బుల మధ్య ఉండి ఉండి మెరుస్తున్న మెరుపులు ఎవరో మతాబులు కాలుస్తున్నట్టుగా ఉన్నాయి పిళపిళలాడుతున్న ఉరుములు శివుడి డమరుకంలాగా ధ్వని చేస్తున్నాయి ఆకాశంలో ఎక్కడో శివతాండవం ప్రారంభం అయినట్టుగా ఈ జగతంతా దాన్ని చూడడం కోసం అతి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంది గాలికి పరదాలు కదులుతున్నాయి కిటికీ రెక్కలు చప్పుడు చేస్తున్నాయి పడుకోబోతున్న కృష్ణ చైతన్య తన తండ్రి ఫోటో ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు అక్కడ కిటికీకి కొక్కెం ఊడిపోయి ఉంది దాని మూలంగా అది గాలికి ఎడా పెడా కొట్టుకుంటోంది కృష్ణ చైతన్య దాన్ని తలుపులు మోసి పరదాలు లాగి సరిచేశాడు అతను వెనక్కి తిరిగి లైట్ తీయబోతున్నవాడల్లా చెకితూడు అయినట్లు ఆగిపోయాడు జైన సోఫా దగ్గర నిలబడి ఉన్నది కళ్ళు ఆగ్రహంతో మండి పడుతున్నట్టుగా తీక్షణంగా ఉన్నాయి సన్నగా నాజుగా ఉన్న ఆ తనూలత పట్టరాని ఆవేశం బలవంతంగా పట్టుకున్నట్లుగా నిటారుగా ఉంది జేని అప్రయత్నంగా పిలిచాడు జేని అతన్నే చూస్తోంది అతను ధరించిన పల్చటి దాని మీద మెరుస్తున్న పులిగోళ్ల గొలుసుని తదేకంగా చూస్తోంది గెస్ట్ హౌస్లో లైట్లు లేకపోతే నువ్వు నిద్రపోయావనుకున్నాను లేకపోతే నేనే నీ దగ్గరికి వచ్చి ఉండేవాణ్ణి అమ్మతో డాక్టర్ గారితో మాట్లాడుతుండడంతో అయిపోయింది నిద్రపోయిన నిన్ను లేపడం ఎందుకని ఉదయం మాట్లాడవచ్చునని రాలేదు డైరీ ఎక్కడ అతను వెంటనే సమాధానం చెప్పలేదు జేనే పరిశీలనగా చూస్తున్నాడు క్షణంసేపు ఇద్దరు చూపులు ఒకదాన్ని మరొకటి పెనవేసుకున్నంత గాఢంగా ఏకమై నిలిచిపోయాయి మిమ్మల్ని డైరీ ఎక్కడ అని అడుగుతున్నాను ఉంది జైనే అతని స్వరం మామూలు కంటే ఇంకా గంభీరంగా ప్రశాంతంగా ఉంది జేనే చూస్తూనే ఉంది అతను కిటికీ దగ్గర నుండి కదలొచ్చాడు డ్రాయర్ దగ్గరికి వెళ్ళాడు జేబులోంచి తాళాంచేవుల గుత్తి తీసి ఒక దానితో డ్రాయర్ స్వరుగు తెరిచి లాగాడు దాంట్లోంచి డైరీ తీసి టేబుల్ మీద పడేశాడు జేనే దాన్ని చూడగానే తప్పిపోయిన చిన్న పాప కంటపడిన కన్న తల్లిలాగా ఒక్కంగలో పరిగెత్తుకు వచ్చింది జేనే మీద చేతులు వేయబోయింది కానీ అప్పటికే కృష్ణ చైతన్య కుడి దాని మీద గట్టిగా ఆని ఉంది డైరీ అందుకోబోయిన జేని చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి చెయ్యి తీయండి హెచ్చరిస్తున్నట్లుగా ఉంది అతను చెయ్యి తీయలేదు సరికదా టేబుల్ దగ్గరగా వచ్చి నిలబడిన జేనీనే పరిశీలనగా చూస్తున్నాడు సిలుకు సిలుకులాంటి మెత్తని జుట్టు రేఖలాంటి పక్కపాపిడి సన్నని కనుబొమ్మలు చురుకైన కళ్ళు నునుపైన చంపలు తీరైన గడ్డం అన్నిటినీ పరీక్షగా జేనేని ప్రప్రథమంగా చూస్తున్న వ్యక్తిలాగా పరీక్షగా చూస్తున్నాడు జేనే అతను అస్పష్టంగా చెప్పబోయి ఆగిపోయాడు కానీ జేనే ఇదంతా గమనించే స్థితిలో లేదు ఈ డైరీ మీరు చదివారా అంది చదివాను ఆఖరు నేను రాసిన వాక్యాలు అవి కూడా చదివాను జేనే పెదవి నములుతూ ఉండిపోయింది జేనికి ఆ వాక్యాలు గుర్తుకు వచ్చాయి తల్లి పూర్తి చేసిన తర్వాత చిట్ట చివరగా తను వ్రాసింది అమ్మా ఈ కృష్ణ చైతన్య ఆ విరూపాక్ష రాజాకి ప్రతిరూపం నాకు అతన్ని చూస్తుంటే నీ వర్ణన లో నుంచి ఆ విరూపాక్ష రాజాయే ప్రాణం పోసుకొని కళ్ళెదుట నిలబడినట్టుగా ఉంది ఇతన్ని నేను చంపగలిగితే ఆ విరూపాక్ష రాజా మనకి చేసిన అన్యానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది మమ్మీ ఈ కృష్ణ చైతన్య ఈ ఇంటి వెలుగు ఆ వెలుగునే నేను ఆర్పాలి ఇతన్ని చంపి ఆ రాజేశ్వరి శోకంతో వెలవెలలాడుతూ ఉంటే చూడాలనుంది భగవంతుణ్ణి ఆ అవకాశం నాకు ప్రసాదించమని ప్రతి నిత్యం వేడుకుంటున్నాను భగవంతుడా ఈ డైరీ కృష్ణ చైతన్య చూస్తాడని కల్లో కూడా అనుకోలేదు అనుకుని ఉంటే అలా రాసి ఉండేదే కాదు కృష్ణ చైతన్య డైరీ చేతుల్లోకి తీసుకుని టేబుల్ పక్కన వచ్చాడు జేనే నీ పరిచయం నాకు కొత్త అనుభవం ఇంతవరకు నా మీద ఇష్టంతో నాకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళనే ఎరుగున్నాను కానీ నా ప్రాణాలు బలి కోరే వారిని నేను చూడలేదు నీ గుండెల్లో ఇంత తుఫాను ఉందని నాకు తెలియనే తెలియదు జేని ముఖం తిప్పుకొని అతని వైపు బీపు పెట్టి నిలబడింది కృష్ణ చైతన్య కుడివైపు వెళ్ళాడు అక్కడ ఉన్న ఇనుప ట్రేలు అది పడేశాడు జేని రోషంగా అంటుంది మీకు తెలిసిందని నేనేం భయపడడం లేదు మీరు నరరూప రాక్షసులు మీ నాన్న మా అమ్మ నాన్నల చావుకి కారణమయ్యాడు మీరేమో బాబీని ఏదో విషవలయంలోకి నెట్టి జైలు పాలు చేశారు అసలు ఇక్కడకు రావడమే మాదే పెద్ద తప్పు ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఆవేశంగా వెనక్కి తిరిగిన జేని నిర్ఘాంతపోయినట్టు నిలబడిపోయింది నోట మాట రానట్టు కళ్ళప్పగించి చూడసాగింది కృష్ణ చైతన్య ఎన్నపెట్టెలో డైరీ పడేసి దాన్ని వెలుగుతున్న నిప్పులతో అంటించాడు అతను చేస్తున్న పనేంటో జేనికి అర్థమయ్యే లోపలే అది అంటుకొని మండసాగింది జేన్ని కెవ్వును అరిచింది వెన్నుపోటు తిన్నదానిలాగా అర్థనాదం చేసింది గబాల్నా డైరీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది కానీ మధ్యలోనే కృష్ణ చైతన్య జేని జబ్బ పట్టుకుని ఆపేశాడు జేని బలమంతా ఉపయోగించి అతని పట్టు నుండి విడిపించుకోవాలని చూసింది కానీ సాధ్యం కాలేదు అతని ముఖం కఠినంగా ఉంది చేతుల ఆగ్రహంగా జేనిని బంధించి వేశాయి డైరీ నా డైరీ అమ్మ డైరీ జేని దీనంగా చూస్తోంది ఆ గత జ్ఞాపకాలు కాలిపోని జేని అవి ఒట్టి బూడిద ఎందుకు పనికిరాని బూడిద అవి నిజీవితాన్ని ఎన్నాళ్ళు శూన్యం చేశాయి ఇక చెయ్యని అని నేను ఇద్దరు చూస్తుండగానే ఆ డైరీ పూర్తిగా అంటుకుంటున్నట్టుగా మంట పెద్దగా లేచి క్రమంగా తగ్గిపోయింది తెల్లని కాగితాలు కాలి నల్ల ధూళిగా వికృతంగా మిగిలిపోయాయి కృష్ణ చైతన్య జేనేని వదిలేశాడు జేని ఆ గదిలో శవం చూసినంత భయంగా వెనక్కి వెనక్కి వెళ్ళింది తనకెంతో ప్రియమైన డైరీని అతను సజీవంగా దహనం చేశాడు అది కూడా తన కళ్ళ ముందే ఎంత ధైర్యం కృష్ణ చైతన్య ఆ నల్లటి ధూళి గాలికి లేచి ఆ గాలిని ఎక్కడా వికృతం చేయకుండా కూజాలో నీళ్లు గ్లాసులోకి వంచి ఆ ట్రేలో పోసాడు ఇంతలో సర్రున శబ్దమైంది అతను తిరిగి చూశాడు జేని సోఫా దగ్గర నిలబడి ఉంది చేతిలో తుపాకీ ఉంది అది సూటిగా అతని గుండెకి గురిపెట్టి ఉంది అతను నిరుత్తరుడై చూశాడు జేని కళ్ళు రౌద్రంగా ఉన్నాయి ఆ కళ్ళలో అడవి మంటలాంటిది వెర్రిగా వెలుగుతోంది మా అమ్మ డైరీ నాకెంతో అపురూపమో నీకు తెలియక దాన్ని తగలబెట్టావు మృత్యువుతో చలగాటమాడావు ఈరోజు నిన్ను ప్రాణాలతో వదలను జేని ఇంకేం మాట్లాడకు అమ్మ డైరీలో నేను వ్రాసిన అక్షరాలు యథార్థమయ్యే క్షణం వచ్చింది ఇక అది పోయినా పర్వాలేదు నా మాట ఒక్కటి విను వినను వినను నువ్వు మీ నాన్న కన్న రాక్షసుడివి దొంగలాన గదిలో చేరి డైరీ దొంగిలించావు రుక్మిణి మీద ప్రేమ నటిస్తూ నీళ్ళతో సంబంధం పెట్టుకున్నావు అయినాయా నీ ఆరోపణలు ఇంకేమైనా ఉన్నాయా ఇవి ఆరోపణలు కాదు పచ్చి నిజాలు నిజాలు కాదు అవన్నీ నిభ్రమలు నా మీద కోపంతో చూస్తున్న నీ కళ్ళకి మనసులో ఆలోచనలు కల్పించిన నేడలు కాదు నీ మాటలతో నన్ను మోసపుచ్చలేవు ఆల్ రైట్ జైనీ అతను చేతులెత్తాడు ఒక్కొక్క అడిగే ముందుకు వేసి జైనీ దగ్గరగా వస్తూ అన్నాడు నన్ను చంపడమే నీకు మనశ్శాంతి అయితే అలాగే కాని ఆలస్యం చేయకు నీ తుపాకీ సరిగ్గా నా గుండెలకి గురై ఉందో లేదో చూసుకో ఇది నేను చేతులారా తెచ్చుకున్న చావు నీ మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని నాకు తెలియదు తెలిస్తే అమ్మమ్మ కోరిక మన్నించి అమ్మకి ఇష్టం లేకపోయినా నేను ఇక్కడికి రానిచ్చేవాడినే కాదు ఒకవేళ రానిచ్చినా నువ్వు ఆడిందంతా నాటకమని తెలిసినా క్షమించగలిగేవాడిని కాదేమో నేను స్నేహితుడిలాగా నిన్ను ఆదరించాలి అని అనుకున్నాను ఆత్మీయులా నీ ఒంటరితనం పంచుకోవాలి అని ఆశపడ్డాను అతను దగ్గరకొచ్చాడు కానీ ఇంకా ఆలస్యం దేనికి భగవంతుడిని నువ్వు రోజు చేసే ప్రార్థన ఫలించింది నీ జీవితాశయం నెరవేరబోతోంది జేనీ చేతులు కంపించసాగాయి అతను నిర్భయంగా ఇంకా ఇంకా తుపాకీ మొన్న తాకేంత వస్తున్నాడు మా నాన్న మీ అమ్మకు అన్యాయం చేశాడు దానికి నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకుంటానంటావు అంతే కదా అతను మాట్లాడుతున్నట్టే వచ్చి గబాల్న తుపాకీని గట్టిగా పట్టుకొని పైకెత్తాడు జేనీ వేళ్ళు ట్రిగర్ మీద పడినాయి ఢామ్ ఢామ్ అనే శబ్దంతో ఆ గదంతా ప్రతిధ్వనించింది ఆ వెంటనే ఆకాశంలో నుంచి ఎక్కడో పిడుగు పడడంతో దిక్కులు పిక్కటిల్లే ఆ మూతతో తుపాకీ పేలిన శబ్దం కలిసిపోయింది పైకెత్తిన తుపాకీలో నుంచి తప్పి దూసుకుపోయిన గుళ్ళు గోడకి ఉన్న విరూపాక్ష రాజా చిత్రంలో ఆయన కళ్ళ దగ్గర తాకి చిల్లు పడడంతో ఆ ఫోటో వికృతంగా తయారైంది ఆ గుళ్ళు ఆ ఫోటో నుంచి ఆ చిత్రాన్ని గోడకి ముడివేసున్న తాడును ఛేదించుకొని గోడలోకి దూసుకుపోవడంతో ఆ ఫోటో ఊగిసలాడి కింద పడిపోయింది తుపాకీ కోసం పెనుగులాడుతున్న కృష్ణ చైతన్య జేని ఇదేమి గమనించే స్థితిలో లేరు క్షణంసేపు భయంకరంగా జరిగిన ఆ పోరాటంలో తివాసి మీద కాలు పట్టుతప్పి ఇద్దరూ కింద పడ్డారు ఎంతో కష్టం మీద అతి ప్రయత్నంతో కృష్ణ చైతన్య జేని చేతుల్లో తుపాకీ తీసి దూరంగా విసిరేశాడు జేని అది అందుకోవడానికి లేవబోతుంటే జేని చుట్టూ చేతులు బంధించి గుండెలకి అదుముకున్నాడు జేని పెనుగులాడింది అతన్ని రక్కింది తోసింది అన్ని చేసినా అతని చేతులు వదిలించుకోవడం సాధ్యం కావడం లేదు జేని 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 హఠాత్తుగా ఏడవసాగింది జేని అతను జేని తలని గుండెలకి మరింత హత్తుకుంటూ అనునయంగా అన్నాడు నీ గుండె నిండా ఇంత వ్యధ ఉందని నాకు ఇన్నాళ్ళు తెలియదు జైని డాక్టర్ గారు నువ్వేదో అంటే ఆ బాధంతా ఆ చనిపోయిన అతన్ని గురించి అనుకున్నాను అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్కి నువ్వు తెలుసునని అలాంటిదేదీ జరగలేదని అసలు నువ్వు పెళ్ళంటే ఇష్టపడవని చెప్తే ఆశ్చర్యపోయాను నీ మీద చాలా కోపం వచ్చింది రాత్రి డైరీ చదివాను ఆ డైరీ చదివినప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు పడుతున్న బాధ ఏమిటో అర్థమైంది జైని నువ్వు అమెరికా వెళ్ళిపోకుండా ఇక్కడే పెరిగి పెద్దదానం అయినట్లయితే ఆ డైరీ నేను చాలా సంవత్సరాల క్రితమే చదివి ఉండుంటే ఆ పరిస్థితులు వేరుగా ఉండేవి నిన్ను నేను ఇంత బాధపడనిచ్చేవాడినే కాదు జేనీకి ఆ మాటలు వింతగా నమ్మ శక్యం ఉన్నాయి అతని వైపే చూస్తోంది పడగదిలో కుర్చీలో కూర్చుని ఆలోచనలతో సొమ్మసిల్లి నిద్రలోకి జారిపోయిన రుక్మిణి పెద్దగా శబ్దమవడంతో ఉలిక్కి పడ్డట్టుగా లేచి కూర్చుంది ఎక్కడో ఏదో బరువైన వస్తువు కింద పడ్డట్టు అయింది ఏముంటది బయట నుంచి వాన క్షోణీపాతంగా కురుస్తున్న ధ్వని తప్ప ఇంకేం వినిపించడం లేదు ఎవరో మాట్లాడుతున్న ధ్వని లేలగా వినిపిస్తోంది అంత అర్ధరాత్రి వేళ ఎవరే ఉంటారు కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చాడు తన దగ్గరికి వచ్చి ఒంట్లో ఎలా ఉంది అని పలకరించాడు ఆ రోజు తన కోపంతో సిద్ధు మీద ఒట్టు వేయడంతో అతను ఆ మాట వలన తనని తాకడం లేదు రుక్మిణికి చాలా బాధగా ఉంది కృష్ణ చైతన్యం మేలుకొని ఉన్నాడేమో ఉంటే అతనితో ఒకసారి మాట్లాడితే నీలి విషయంలో మీరు తొందర పడ్డారా నాకేం బాధలేదు ఈ దురదృష్టమంతా నాది అని చెప్తే రుక్మిణి మెల్లగా కుర్చీని చేతులతో తోసుకుంటూ కృష్ణ చైతన్య ఉన్న హాల్లోకి రాసాకింది రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది లోపల నుంచి వెలుతురు కనిపిస్తోంది పరదాన్ని చేత్తో నెట్టింది గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య కింద పడుకుని ఉన్నాడు అతని ఛాతీ మీద తల అణించి జేని పడుకునుంది అతను జేని జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు నాకు పెళ్లి కాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకపోయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి జేని ప్రేమించడంలో ఎంత మాధుర్యం ఉందో నీకు నేర్పేవాణ్ణి జేని ఆ డైరీ నిజంగా నన్ను వేసింది ఇక నుంచి నువ్వు దానివి కాదు నీకు నేనున్నాను ఆ సంగతి మర్చిపోకు జన్య చెంపలు నెమురుతూ నుద్దుటి మీద ముద్దు పెట్టుకున్నాడతను రుక్మిణి వణుకుతున్న చేతులతో పరదా మూసేసింది రుక్మిణి చేతులు మెల్లగా కుర్చీని వెనక్కు తిప్పాయి తన గదిలోకి తిరిగి వచ్చిన రుక్మిణి కుర్చీ వెనక్కు తల అనించి కూర్చుంది మనసు నిండా కత్తులతో చీలుస్తున్నటువంటి బాధ ఇటువంటి బాధ రుక్మిణికి ఇంతవరకు తెలియదు నీళ్ళకి నెల తప్పినట్లు తెలిసినప్పుడు కూడా ఎలా అనిపించలేదు నా పెళ్లి కాకుండా ఉంటే నేను మరొక వ్యక్తికి బందీని కాకపోయినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి జేని కృష్ణ చైతన్య అంటున్న మాటలు పదే పదే గుర్తుకొచ్చి రుక్మిణి గుండెల్ని వాడి బాణల్లాగా చేల్చసాగింది రుక్మిణికి జీవితంలో ఆలంబన ఏదో తప్పిపోయినట్లుగా తను అఘాధంలోకి జారిపోతున్నట్లుగా ఉంది వాన కాస్త తగ్గింది జేనీని కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్లోకి తీసుకొచ్చి వదిలాడు కలత లేకుండా కమ్మటి నిద్రపోజని ఇంకేమైనా సందేహాలుంటే మనం రేపే మాట్లాడుకుందాం అన్నాడు ఒక చిన్న మాట ఆ సందేహం తీరకపోతే నాకు ఇప్పుడు కాదు ఎప్పటికీ నిద్ర రాదు ఏంటది ఇన్నాళ్ళ నుంచి లేంది నా డైరీ చూడాలని మీకెలా అనిపించింది వెళ్లబోతున్న అతను ఆగాడు క్షణంసేపు జేనీ వైపు చూశాడు చెప్పండి నా డైరీ చూడ్డానికి కారణం ఏంటి నా అసలు స్వరూపం ఏంటో తెలుసుకోవాలన్నా కాదు జేనీ కాదు ఆ డైరీ విచిత్రంగా నా చేతికి వచ్చింది బాబీ భవానీల రిసెప్షన్కి రాహుల్ స్నేహితుడు వినోద్ అని వచ్చాడు అతను బాబీ తెలుసునని ఇదివరకు ఇండియా వచ్చాడని అన్నాడు రాహుల్ నమ్మలేదు వినోద్ అబద్ధం ఎందుకు చెప్తాడు అనే శంకతో ఎంక్వైరీ చేశాడు తీగ లాగితే డొంకంతా కదిలింది బాబీ ఇదివరలో బాబీ బ్రెయిన్గా ఇండియా వచ్చిన మాట నిజమే అతను ఏదో కేసులో ఇరుక్కున్నాడు పోలీసుల లిస్టులో అతని పేరు ఉంది బాబీ నేర్పుగా ఇండియా వచ్చి పరారీ అయి వెళ్ళిపోయాడు పోలీసులకు ఆ బాబీ బ్రేన్ ఈ బాబీ శివం ఒకరవునా కాదా అనే సందేహం వచ్చింది దాదాపు నెల రోజుల నుంచి ఈ ఎంక్వైరీ సాగుతూనే ఉంది బాబీ ఈ మధ్య నీకు డైరీకి ఒక కవర్ వేసి ఇచ్చాడు అవునా జేని అవునన్నట్లుగా తలూపింది ఉన్న రహస్యమంతా అందులోనే ఉంది రహస్యమా జేని తుళ్ళి పడ్డట్టుగా చూసింది బాబీ అరెస్ట్ కావడానికి కావాల్సిన సమాచారం అంతా అందులో ఉంది జని నీకు తెలియకుండానే మీ అమ్మ డైరీతో ఈ దేశానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం నువ్వు తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యావు మీ మీ మాటలేంటో నాకు అర్థం కావడం లేదు బాబీ ఇండియా ఊరికే రాలేదు జని ఎవరో పంపగా వచ్చాడు అతను రావడానికి ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి నిన్ను మమ్మల్ని ఒక సాధనంగా ఎన్నుకున్నాడు బాబీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక రహస్యం చేతికి అందిస్తే అతను లండన్ ఎయిర్పోర్ట్లో దానిని ఒక వ్యక్తికి అందజేసి ఏర్పాటు చేసుకున్నాడు బాబీ చేతికి ఆ రహస్యం వచ్చింది అతను వెంటనే వెళ్ళిపోయేవాడే కానీ దురదృష్టవశాత్తు లండన్లో ఆ సమాచారం అందుకోవలసిన మనిషి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు వారు వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకునే వరకు బాబీని ఏదో విధంగా ప్రయాణం వాయిదా వేసుకోమని కోరారు అందుకే బాబీ బీనాతో పెళ్లి వ్యవహారం పెట్టుకున్నాడు జేని అయోమయంగా కళ్ళప్పగిచ్చున్నట్టుగా చూస్తోంది నాలుగు రోజుల క్రితం సిఐడీలు మన ఇంటికొచ్చారు బాబీ గది చూడాలని డైరీ కావాలని అన్నారు నువ్వు అప్పుడు గదిలో లేవు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు నేను నా దగ్గరున్న తాళం చెవులు వాళ్ళు వాళ్ళ డైరీ స్వంతం చేసుకున్నారు ఆ డైరీలో ఎక్కడ రహస్యం దాగి ఉందో ప్రత్యేక నిపుణులు తేల్చాలట నాకు అప్పటి నుంచి అనుమానంగానే ఉంది బీనాని వెంటనే నాకు ఫోన్ చేయమని ఉత్తరం రాశాను కానీ ఊళ్ళు తిరుగుతున్న వాళ్లకే నా ఉత్తరం అందలేదు బాబీ చక్కగా పోలీసుల చేతుల్లోకి వచ్చినట్టుగా రైలు దిగాడు ఆ రహస్య సమాచారం డైరీ లోపల పేజీల్లో కాకుండా పైన వేసిన ప్లాస్టిక్ కవర్లో ఉన్నట్టుగా మొన్ననే తెలిసింది పోలీసు అధికారులు డైరీ నాకు ఇచ్చేశారు బాబీ అరెస్ట్ అయ్యాడని ఫోన్ రాగానే వెళ్ళిన నేను బాబీ విడుదల కోసం ప్రయత్నించేందుకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ రాత్రి ఈ డైరీ అసలు ఏమిటా అని చదివాను అది చదివిన కొద్దీ నా మతిపోయింది మేమంటే నీకున్న వ్యతిరేక భావానికి పునాది ఏమిటో అర్థమైంది నాకు వెంటనే నిన్ను చూడాలని అనిపించింది వచ్చేశాను రేపు సాయంత్రం మళ్ళీ వెళ్తున్నాను జయని మూగదానిలాగా కూర్చుంది కృష్ణ చైతన్య ఒక్క అడుగు వేసి దగ్గరకొచ్చాడు తల మీద చెయ్యి ఆంచాడు ఫ్లేమే డైరీ తగలబెట్టాననే నా మీద కోపంగా ఉందా ఆ గతంలో నుంచి సంకెళ్ళు తెగ్గొట్టి నిన్ను బయటికి లాగాలంటే అదొక్కటే మార్గం అని నాకు అనిపించింది నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అది నాకు తోడుగా ఉంటూ వచ్చింది ఒక్క క్షణం దాన్ని వదిలి ఉండేదాన్ని కాదు అది దగ్గరుంటే నాకు ఒంటరితనమే ఉండేది కాదు జేని గొంతు దగ్గుతిక్కతో భారమైంది కృష్ణ చైతన్య జేని గడ్డం పట్టి పైకెత్తాడు ఫ్లేమి నువ్వు ఈ క్షణం నుంచి ఒంటరిదానివి కాదు నేనున్నాను అమ్మ ఉంది అమ్మమ్మ ఉంది మేమంతా నీ వాళ్ళం ఒక్కసారి నువ్వు ఆ డైరీ మాట మర్చిపో మేము నీ వాళ్ళం అన్నట్టుగా కలిసి చూడు నీకే తెలుస్తుంది జైనీ కళ్ళు జలజలలాడాయి ఎంత ఆత్మీయంగా ఉంది అతని స్వరం నేనెప్పుడు మీ నాకు ఎంత ఇష్టమో చెప్పనే లేదు కదూ జయని లేదన్నట్టు తలోపింది అతను మెడలోని గొలుసు తీశాడు జయని ఆశ్చర్యంగా చూస్తోంది అతని పులిగోరి పథకం ఉన్న చోట గోరుతో నొక్కాడు అది నిండుగా తెరుచుకుంది అందులో చిన్న ఫోటో ఉంది అది ప్రసాద్ది జేని తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా చూస్తోంది నాకు చిన్నతనమే అయినా బాగా గుర్తుంది మావయ్య నన్ను తన వెంట గుర్రపు స్వారీకి తీసుకెళ్లేవాడు టెన్నిస్ ఆడడం నేర్పించాడు ఎప్పుడు నిన్నో బాబీని చూపించి వాళ్ళు నీ వాళ్ళురా కృష్ణ నువ్వు భవానీని రాహుల్ని ఎలా చూస్తావో వాళ్ళిద్దరితో కూడా అలాగే స్నేహంగా ఉండాలి అని చెప్పేవాడు ఎప్పుడు సిటీ వెళ్ళినా నాకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి తెచ్చేవాడు మీ అమ్మకి నాన్నకి నా మీద కోపం నువ్వు అది పట్టించుకోకు జేనీతో బాబీతో స్నేహంగా ఉండు అని అనేవాడు తర్వాత మావయ్య చచ్చిపోయాడు నేను మీ అమ్మ దగ్గరికి రావాలని మీతో స్నేహంగా ఉండాలని చూసేవాడిని కానీ మా నాన్న భయం మూలంగా రాలేకపోయేవాడిని నేను పెద్దయిన తర్వాత జేనీని బాబీని బాగా చూసి మావయ్యకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని అనుకునేవాడిని తర్వాత మీ అమ్మ చనిపోయింది మీరు ఆయాతో మీ దేశం వెళ్ళిపోయారు నేను క్రమంగా మీ సంగతి మర్చిపోయాను అమెరికా నుంచి వచ్చిన మా ఫ్రెండ్ మీ గురించి చెప్తే ఎలా ఉన్నారని ఆరా తీశాను తర్వాత బాబీ ఉత్తరం వచ్చింది నిజం చెప్పాలంటే మీరు రావడం మా అమ్మకు ఏ మాత్రం ఇష్టం లేదు నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను అమ్మకిష్టం లేని పని చేశాను డాక్టర్ గారి ద్వారా వచ్చే ఏర్పాటు చేశాను నేను మొదట్లో బాబీ నీ గురించి చెప్పిన కదా నమ్మాను స్నేహితుడిగా ఆత్మీయుడిగా నేను ఆదుకోవడానికే నిశ్చయించుకున్నాను అది నాటకం అని తెలుసుకోగానే నే మీద అనుమానం వచ్చింది ఈ నాటకం మీరు ఎందుకు ఆడారు అని తెలుసుకునే లోపలే రాహుల్ ద్వారా ఇదంతా బయటపడి ఆ డైరీ నా చేతికి వచ్చింది అతను దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ తగ్గు స్వరంలో అన్నాడు ఆ డైరీ మరెవ్వరు చూడకుండా నా చేతికి రావడమే మంచిదైంది ఫ్లెమీ నీకు మీ అమ్మ నాన్న ముద్దుగా పెట్టిన పేరు అక్షరాల నిజమైంది నువ్వు నిజంగా ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ వే ఆ అగ్నిపూలకి నీకు ఎంతో సమయం ఉంది గత జ్ఞాపకాలతో మీ అమ్మకి నాన్నకి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు కణకణలాడే నిప్పులాగా ఉన్నావు నేను ఆ నిప్పుని చల్లార్చడానికే ఆ డైరీ నీ ముందు తగలబెట్టాను నేను ఇప్పుడు చెప్పు నేను చేసిన పని తప్పంటావా జేనీ మాట్లాడలేదు చిత్రమైన వస్తువుని చూస్తున్న పసిపాపలాగా ఇంకా ఆ గొలుసునే చూస్తోంది జయని తండ్రి ఫోటోని తీసుకుని గొలుసు అతని చేతికి ఇచ్చేసింది ఆ ఫోటో ఇలాగే ఈ గొలుసులో మా నాన్న ఫోటో ఉండేది అమ్మమ్మ ఒకరోజు ఆ ఫోటో తీసి ఇది పెట్టింది ఎందుకమ్మమ్మ అలా చేస్తున్నావు అంటే ఉండనీరా నువ్వు కూడా అంత మంచి మనసు గల వాడివి కావాలనే నా కోరిక అని అంది అప్పటి నుంచి ఆ ఫోటో అందులోనే ఉంది కృష్ణ చైతన్య జేని చేతుల్లో ఫోటో తీసుకుని పులుగోరి పతకంలో పెట్టి దాన్ని మళ్ళీ మూసేశాడు క్షణంసేపు దానివైపు తదేకంగా చూశాడు తర్వాత అది రెండు చేతులతో జేని మెళ్ళో వేశాడు ఏంటిది గబాలన తీసేపోయింది ఉండనే జేని ఇది మన స్నేహానికి గుర్తు ఆ గొలుసు అంటే నాకెంతో ఇష్టం అంతకన్నా మామయ్య కూతురివి నువ్వు నీ మెళ్ళో అది ఉండడం నాకెంతో ఆనందం అవుతుంది చాలా పొద్దుపోయిందే ఇంక పడుకో అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోయాడు శిలా ప్రతిమలాగా కూర్చునుంది తన గుండెల దగ్గర స్నేహానికి తీపి గుర్తులాగా వేలాడుతున్న ఆ పులిగోరుని వేళ్లతో తడుముతూ ఉంటే చేతులు వణకసాగాయి కృష్ణ చైతన్యలో ఏమైనా మహత్యముందా నిన్నటి వరకు అమిత ద్వేషం రేకెత్తించిన ఈ గొలుసు ఇప్పుడు ఎంత అపురూపంగా అనిపిస్తోంది జేని మెల్లగా వెనక్కువాలి తల ఆ నించి పడుకుంది కృష్ణ చైతన్య ఇంకా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంది జేనికి జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరితనంగా అనిపించడమే లేదు కృష్ణ చైతన్య వెళ్తూ అన్న మాటలే గుర్తుకు రాసాగాయి కృష్ణ చైతన్య తన గదిలోకి వచ్చాడు రుక్మిణి కుర్చీలో కూర్చునుంది తల వెనక్కి వాల్చి భారంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతోందో అనవసరమన్నట్టుగా కూర్చునుంది ఆ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి ఆ కళ్ళు సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా శూన్యంలోకి దీనంగా చూస్తున్నాయి రుక్కు ఇంకా నిద్రపోలేదా కృష్ణ చైతన్య అడిగాడు రుక్మిణి మాట్లాడలేదు అతని వైపు తిరగలేదు రుక్కు నిన్నే సమాధానం లేదు అతను నెట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు మర్నాడు కృష్ణ చైతన్యతో పాటు జైని కూడా హైదరాబాద్ వచ్చింది బాబీని బయల్ మీద విడిపించడానికి అతను ఎంతో శ్రమపడుతున్నాడు ఎవరెవరి దగ్గరకో తిరుగుతున్నాడు పోలీసు అధికారులు అడిగిన విధంగా సంకోచం లేకుండా సంతకాలు పెట్టాడు డబ్బు కట్టాడు బాబీ తరఫున సిటీలో ప్రసిద్ధి చెందిన లాయర్ని పెట్టాడు మూడు రోజుల తర్వాత బాబీ ఎట్లాగైతేనే బెయిల్ మీద విడుదలై వచ్చాడు జేని ఎంతో సంతోషంగా అతనికి ఎదురెళ్ళింది కానీ అప్పటికే అతని దగ్గరికి పరిగెత్తిన భవానీ అతన్ని లతలాగా అల్లుకుపోయింది బాబీ అంటూ ఏడ్చేసింది వీణా అంటూ అతను సముదాయిస్తున్నాడు వాళ్ళిద్దరి దగ్గరికి జేని వెళ్ళలేకపోయింది ఆ క్షణంలో వీణా మీద ఈర్ష్య కలగలేదు కళ్ళు చెమర్చాయి బాబీ జైల్లోంచి యువతలకు వచ్చాడు అంతే చాలా అనుకుంది జైని అంటూ బాబియ దగ్గరకొచ్చి పలకరిచ్చాడు భవానీ అతన్ని రమ్మనమని లాక్కెళ్ళింది పది నిమిషాల్లో ఇద్దరు టాక్సీలో బయటకు వెళ్ళిపోయారు జేని ఒంటరిగా కూర్చునుంది మోచే కుర్చీ మీద ఆనించి దానిలో మొహం దూర్చుకొని కూర్చుంది మనసంతా నిర్లిప్త ఎలాంటి ఆవేశం గాని ఒడుదుడుకులు గాని లేని ప్రశాంతతగా ఉంది ఇంతలో తల మీద చెయ్యి ఆనింది జైన తలెత్తి చూసింది కృష్ణ చైతన్య ఎప్పుడొచ్చాడో దగ్గర నిలబడి ఉన్నాడు ఒక్కదానిమే ఉన్నావే అలా కూర్చున్నావే ఏం లేదు బాబీ కనిపించాడా ఆ జయనీ చప్పున అతని చేతిని అందుకుంది అందులో ముఖం దాచుకుంది బాబీకి వచ్చిన ఈ ఆపదకి మీరే మాకు అండగా లేనట్టయితే జయనీకి ఆ తర్వాత నోట మాట రాలేదు దుఃఖంతో పూడుకుపోయింది నేను చేసింది ఏమీ లేదు జని నిష్కల్మషమైన మనసుగల వాళ్ళకి భగవంతుడే ఏదో ఒక రూపంగా ఒక అండ చూపిస్తాడు బాబీకి పర్వాలేదు గండం గడిచినట్టే ఇప్పుడే చెప్పలేను బాబీ దాపరికలు లేకుండా పోలీసు అధికారులకు అంతా చెప్పేశాడు అది కొంత బాబీని రక్షించవచ్చు ఏమని చెప్పాడు అందులో ఏముందో తనకు తెలియదని అర్ధ మిలియన్ డాలర్ ముడతాయని అన్నారని డబ్బు కోసం నేను ఈ పనిచేశానని అన్నాడు అదే నిజమైతే బాబీకి పెద్దగా శిక్ష పడకపోవచ్చు బాబీ చెప్పింది నిజమా లేదా అని రుజువు అవటాన్ని బట్టి ఉంటుంది నిజంగా బాబీ అయితే అతన్ని రక్షించడానికి నేను సాయశక్తిలో ప్రయత్నిస్తాను చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు కింద పెడుతూ అన్నాడు కొంచెం తాగడానికి నీళ్లు కావాలి జేని జేని వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది అతను అవి తాగి వెళ్ళి నిలువుట అద్దం ముందు నిలబడి టై ఓడదేసుకోసాగాడు జేని అతన్నే చూస్తోంది ఈ మూడు రోజుల నుంచి జైనికి ప్రపంచం చాలా కొత్తగా జీవితం అద్భుతంగా కనిపించసాగింది అతను బాబీని రక్షించడానికి జైలు నుంచి విడిపించడానికి పడుతున్న శ్రమ చూస్తుంటే జైనికి ఇతన్నేనా నేను ద్వేషించింది ఇతని నేనా చంపాలని అనుకుంది అని తనలో తానే విస్తుపో సాగింది భవానికి అన్నగారి అండ ఎంత ఉంది ప్రతి స్త్రీకి ఇలాంటి వ్యక్తి అన్నగారుగానో స్నేహితుడిగానో భర్తగానో తండ్రిగానో ఉంటే ఆ స్త్రీ ఇక దేనికి భయపడవలసిన అవసరమే లేదు అని అనిపించసాగింది కృష్ణ చైతన్య అందరికీ చల్లటి నీడనిచ్చే మర్రి చెట్టు లాంటివాడు అందరికీ నీడ కల్పించడంలో అతని మనసులో ఎలాంటి స్వార్థమూ ఉండదు ఆ మంచి మనసుతోనే అతని బాబీని ఆదుకుంటున్నాడు అని కూడా తెలియసాగింది వదిన వీళ్ళెంత దుర్మార్గులు అని అనుకోలేదు చుట్టమని చూడ్డానికి పిలిస్తే దెయ్యమై పట్టుకున్నట్టుంది ఆ బాబీ పరమ కిరాతకుడు అని అన్నయ్య కూడా అతన్ని బెయిల్ మీద విడిపించడానికి ఎందుకు ప్రయత్నం చేశాడో తెలియదు రాస్కెల్ నీలి నీ స్థితికి తెచ్చింది వాడే బాబియ్య ఎవరు చెప్పారు నీకు రుక్మిణి తెల్లబోతూ అడిగింది నేను నీలిని నిలదీసి అడిగాను అన్నయ్య ఈ పని చేశాడంటే నేను నమ్మలేకపోయాను ఆమెను ఆ వ్యక్తి ఎవరో చెప్పమని చివరకు అన్నయ్య అయినా సరే అతనే ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేస్తానని అన్నాను ఆమె ఏడ్చింది నాకు దండం పెట్టింది అయ్యగారు దేవుడని లాంటి వాడని అలాంటి మాటలు అనవద్దని బ్రతిమ నాడింది చివరికి నేను బలవంతం చేయగా అన్నయ్య పని చేసి ఉంటాడని ఆమె దాస్తోందని బెదిరించగా అసలు విషయం బయటపెట్టింది తనని స్థితికి తెచ్చింది బాబి అని చెప్పింది ఒకరోజు రాత్రి తమలపాకులు చిలక చుట్టి ఇవ్వమని ఆ నెపంతో దగ్గర చేరి చనువు తీసుకున్నట్ట ఆమె తను తల్లి కాబోతున్నానని తెలుసుకుని భయపడింది ఈ విషయం ఎవ్వరికి తెలియకముందే తను చావడానికి నిశ్చయించుకుందట చెరువు దగ్గరికి వెళ్లి అందులో దూకిందట అదే సమయానికి మా ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న అన్నయ్య ఆమెని నీళ్లలోంచి రక్షించాడట ఈ అఘాయిత్యం ఎందుకు చేశావని మందలిస్తే ఆమె జరిగిందంతా అన్నయ్యకి చెప్పేసిందట అన్నయ్య ఆమెని భయపడవద్దని బాబీని గురించి మాత్రం ఎవ్వరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నట ఎవరేమన్నా సరే ఆమెని పల్లెత్తు పలకవద్దని జవాబు చెప్పవద్దని చెప్పాడు అందువల్ల ఆమె ఎందరు ఏమంటున్నా లోపల కుమిలిపోయిందే తప్ప ఇంకేం మాట్లాడలేదు చూడండి వదిన మీరంతా అన్నయ్య మీద అపోహపడ్డారు రుక్మిణికి భర్త చేసిన ఈ త్యాగం ఏమీ సంతోషం కలిగించలేదు మీ అన్నయ్య ఈ నింద ఎందుకు నెత్తినేసుకున్నారనుకుంటున్నావు రాహు అని అడిగింది ఎందుకేముంది నేను రక్షించడానికి కావచ్చు బాబీ భవానీ భర్త అతని పరువు కాపాడడానికి కావచ్చు రుక్మిణి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది అదేమీ కాదు రాహు ఎందుకంటారు జేని సంతృప్తి కోసం జేని అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం వదిన ఇది అపోహ కాదు రాహు నా కళ్ళారా నేను చూసిన సత్యం నా చెవులారా నేను విన్న కఠోర నిజం రాహు బాబీ దేశద్రోహం చేశాడు మన ఇంట్లో చేరి అమాయకు రాలేన నీలి శీలం దోచుకున్నాడు యువసేన తరఫున ఇలాంటి ద్రోహికి మనం విధించే శిక్ష ఉంటా చెప్పు అతన్ని చితకతన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి జైల్లో తోయించాలి మీ అన్నయ్య వాళ్లకు అండగా నిలబడితే దూరంగా ఉండమని మనం హెచ్చరించాలి వినకపోతే అన్నయ్యకి మనమే దూరం అవ్వాలి రుక్మిణిని ఇట్టూర్చింది సరే రాహు యువసేన తరఫున ఈ అన్యాయాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో ఎదుర్కో నా అండ నిష్పక్షపాతంగా నీకెప్పుడు ఉంటుంది సరే వదిన కింద కారు హారన్ వినిపించింది రాహుల్ కిటికీ పరదా తొలగించి చూశాడు వదిన అన్నయ్య వచ్చాడు వెంట బాబీని భవానీని జేనేని కూడా తీసుకొచ్చాడు బాబీ వచ్చాడా ఆయన ఉద్దేశం వాడిని ఇంట్లో అడుగు పెట్టని అని వదిన ఆవేశంగా అన్నాడు రాహుల్ నన్ను కూడా కిందకు తీసుకెళ్ళు రాహుల్ అర్థించింది రుక్మిణి కారు శబ్దం వినగానే రాజేశ్వరి కూడా వరండాలోకి వచ్చింది భవానీ ఆమెను చూడగానే అమ్మా అంటూ పరిగెత్తికెళ్లి కౌగిలించుకుంది జేని బాబీ గెస్ట్ హౌస్ వైపు వెళ్లబోతున్నారు ఆగండి రాహుల్ స్వరం పిడుగుపాటుగా వినిపించింది బాబీ జేని వెనక్కి తిరిగి చూశారు అన్నయ్య ఈ ద్రోహిని ఇంటికెందుకు తీసుకొచ్చావు రాహు కృష్ణ చైతన్య వారిస్తున్నట్టుగా అన్నాడు రాహుల్ ఆవేశంగా అన్నాడు వీళ్ళు వయోముఖ విష కుంభాలు స్నేహంగా చూసిన చేతిని వేళ్ళు కత్తిరించే కసాయి వాళ్ళు మనం వీళ్లకు చూపిన ఆదరణ ఏమిటి వీళ్ళు చేసిన పనేంటి మెడపట్టి బయటికి గంటక ఇంకా మర్యాదలు చేస్తూ ఇంట్లోకి తీసుకొస్తున్నావా రాహుల్ మనం తర్వాత మాట్లాడుకుందాం బాబీ ఇప్పుడు బీనా భర్త ఆ సంగతి మర్చిపోకు అవును బీనా భర్తే కానీ నీలిన ఆ స్థితికి తెచ్చిన దుర్మార్గుడు కూడా మన దేశాన్ని బయట వాళ్ల చేతుల్లో పెట్టడానికి సిద్ధమైన దూర్తుడు కూడా నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఇంట్లో అడుగుబెట్టనీయను కృష్ణ చైతన్య దగ్గరకు వచ్చాడు రాహుల్ ఏమిటి తొందరపాటు నీకేమైనా మతిపోయిందా ఇంతలో అన్నపూర్ణమ్మ గారు అక్కడ వరండాలోకి వచ్చింది ఆవిడ వరండా దిగి వాళ్ళున్న చోటికి వస్తూ రాహుల్ వీళ్ళింత విషపురుగులు అనుకోలేదు నా వాళ్ళు అని చేరదీశాను అసలు ఈ బాధకంతటికీ కారణం నా తెలివి తక్కువ తనమే అయ్యో కొడుకు పిల్లలే అనుకున్నాను అంతా నాటకమే దాన్ని పెళ్లి చేసుకోబోయే వాడు చావడం అబద్ధమే వీడు మన మీద ప్రేమతో రావడం బూటకమే వీళ్ళని బయటికి గెంటు రాహుల్ బాబీ వైపు రాబోయాడు కృష్ణ చైతన్య బాబీ దగ్గర నిలబడ్డాడు రాహుల్ మీ అందరికి ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు అవమానకరంగా ప్రవర్తించవద్దు పొమ్మను తక్షణం పొమ్మను ఊరి పొలిమరలు దాటి పొమ్మను కృష్ణ చైతన్య బాబీ వైపు చూశాడు బాబీ కారెక్కు బాబీ కారెక్కాడు భవానీ కూడా అతనితో కారెక్కింది జేని మాత్రం నిలబడిన చోటు నుంచి కదలలేదు పద జేని అన్నాడు కృష్ణ చైతన్య నేను ఇప్పుడే రాను నా బట్టలు బాబీవి అన్నీ సర్దుకున్న తర్వాత వస్తాను మీరు వెళ్ళండి ఏం రాహుల్ నేను ఒక గంట ఇక్కడ ఉండొచ్చునా రాహుల్ మొహం తిప్పుకున్నాడు మాట్లాడలేదు పదే ఇక్కడుంటే నీకు అవమానమే ఎదురవుతుంది అన్నాడు బాబీ పర్వాలేదు బాబీ నాని అన్న మాటల కంటే మించిన అవమానం ఇంకేదీ లేదు ఒకసారి నేను నానితో మాట్లాడి జరిగిందంతా చెప్పి వచ్చేస్తాను నా గురించి కంగారు పడకండి అని అంది జేని వాళ్ళు ఏదో అపోహతో అంటున్నారు నువ్వు బాధపడకు అన్నాడు కృష్ణ చైతన్య జేని కళ్ళలో గెర్రున్న నీళ్లు తిరిగాయి అయినా ఆ మీద మీద కిరణం లాంటి చిరునవ్వు వెలిగింది నేనేం బాధపడను వాళ్ళు పరాయి వాళ్ళు కాదు కదా మన వాళ్ళే అయ్యే వాళ్ళు అలా అనడంలో తప్పు కూడా ఏం లేదు మేం చేసిన పనులు కూడా అలాంటివే ఒక్కసారి రాహుల్కి నానికి అంతా చెప్పేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు మీరు వెళ్ళండి అంది కృష్ణ చైతన్య కారెక్కాడు కారు కదిలి వెళ్ళింది జయన్ని అన్నపూర్ణమ్మ గారి వైపు వచ్చింది నాని తోరా ఒక్క అరగంట నా దగ్గర కూర్చోవు అర్థిస్తున్నట్లుగా అంది గారు జయన్ని చెయ్యి విదిలించి వచ్చింది చాలే మీ మీద ప్రేమతో నా వాళ్ళని నేను దూరం చేసుకున్నాను రెండు విధాల తెలివి తక్కువ దాన్ని అయ్యాను నువ్వేం చెప్పనవసరం లేదు వెళ్ళ అవతలకి నాని ప్లీజ్ నువ్వు మా గురించి ఎంతో భరించావు ఒక్క అరగంట భరించు నేను వెళ్ళిపోతాను ఇక నీ కంటికే కనిపించను నీకు నేను నీకు చాలా చెప్పాలి నానే చెప్పకుండా వెళ్తే నాకు మనశ్శాంతి ఉండదు జైనీ కంఠం కంపించింది జైని అన్నపూర్ణమ్మ గారి చేయి పట్టుకుని గెస్ట్ హౌస్ వైపు నడిపించుకొని వెళ్ళింది ఆవిడ అయిష్టంగానే జైనీతో వెళ్ళింది రుక్మిణి నిప్పు రవ్వలు మెరుస్తున్నంత తీక్షణంగా ఉన్నాయి చూసావా రాహు మీ అన్నయ్య వాళ్ల పక్షం ఎలా అయ్యారో అవును వదిన అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడేసరికి మనమేం చేయలేకపోతున్నాం అన్నాడు రాహుల్ నిరుత్సాహంగా రాజేశ్వరు మాత్రం ఏం మాట్లాడలేదు అలాగే చూస్తూ నిలబడిపోయింది జేని అన్నపూర్ణమ్మ గారికి జరిగిందంతా చెప్పేసింది నాని మేము ఎన్ని ఇబ్బందులు పడకపోతే బాబీ డబ్బు కోసం ఈ పని చేసేవాడే కాదు అర్ధ మిలియన్ డాలర్ అంట నేను వాడు ఇక సుఖంగా ఉండవచ్చు అని అనుకున్నాట అంత డబ్బు సంపాదించవచ్చునని ఈ ప్రమాదంలో తలదూర్చాడు మా దరిద్రం వాడి చేత ఈ పని చేయించింది నాని స్వతహాగా చెడ్డవాడు కాదు అన్నపూర్ణమ్మ గారి కుర్చీలో కూర్చుని ఉంది జేని ఎన్ని బాధలు పడ్డారమ్మా నేను ఉండి కూడా మీకు ఏమి చేయలేకపోయాను అంత మా దురదృష్టం నానే జేనీ తొందరపడి ఎన్ని మాటలు అన్నానమ్మా అవన్నీ మనసులో పెట్టుకోకు మీరు దుర్మార్గులు అనేసరికి నాకు లోకమే తలకిందులైనట్టుగా ఉంది కోపంలో ఏదేదో అనేశాను నాని జేని వచ్చి ఆవిడ ఒళ్ళో తలదాచుకుంది నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు నాని బాబీ ఈ నాటకం కోసం ఇక్కడికి వస్తానని ఉత్తరాలు రాయకపోతే నువ్వు రానీయకపోతే నా జీవితమే వేరుగా ఉండేది ఊష్ట్రపక్షి ఇసుకలోపల తలదూడ్చి కూర్చున్నట్లుగా నేను అమ్మ డైరీయే సర్వస్వం అమ్మాని అనుకునేదాన్ని నా జీవితం ద్వేషంతోనూ పగతోనూ నన్ను నేనే హింసించుకుంటూ గడిపేదాన్ని అన్నపూర్ణమ్మగారు జేని మీద చెయ్యేసి నిమిరింది ఇప్పుడు బాబీ సంగతేంటి బాబీ చెప్పిందంతా నిజమని రుజువైతే వాడికి ఎక్కువ శిక్ష పడదట వాడి మూలంగా ఆ గ్యాంగ్ ఆచూకీ దొరికింది కదా ప్రభుత్వం క్షమించవచ్చు బాబీ ఈ కేసులో ఇరుక్కున్నాడు అరెస్ట్ అయ్యాడని వినగానే నాకు ఉన్న వాడినొక్కడిని ఈ దేశానికి అప్పజెప్పి వస్తుందేమో భగవంతుడా అని భయపడ్డాను కానీ కానీ కృష్ణ చైతన్యం మూలంగా నాకెంతో మనోబలం వచ్చింది మీరంతా నా వాళ్ళు అనే నమ్మకం కలిగింది నాని నీకు నేను చాలాసార్లు చెప్పలేదా జయనే వాడిలాంటి బిడ్డ ఎక్కడా ఉండడని ఆవిడ గర్వంగా అంది రాత్రి పొద్దుపోయింది అన్నపూర్ణమ్మ గారు గెస్ట్ హౌస్లోనే జయని పడక మీద నిద్రపోయింది జేని కుర్చీలో కూర్చునుంది శరీరం చాలా అలసటగా ఉన్న మనసు ఎన్నడూ ఎరగనంత ప్రశాంతంగా ఉంది కిటికీలోంచి సౌందర్య సదనం కనిపిస్తోంది జయనికి దాన్ని చూడగానే కృష్ణ చైతన్య గుర్తుకొస్తున్నాడు లాగానే అది కూడా గంభీరంగా టీవీగా హుందాగా ఉంది కుర్చీలో వెనక్కి చేరగిల్లబడి కూర్చుని తదేకంగా దానినే ప్రశాంత వదనంతో పరికిస్తున్న జేనికి కళ్ళకేదో వెలుగు పాకుతున్నట్టుగా అనిపించింది ఆ వెలుగులో అద్దాల కిటికీలు పొడుగ్గా కనిపిస్తున్నాయి జేని అదేమిటా అన్నట్టు ఆసక్తిగా చూడసాగింది ఆ వెలుగు ఎక్కువవుతోంది మరికొన్ని కిటికీలు ప్రజ్వల్ ఇల్లుతున్నట్టుగా కాంతిని ప్రతిఫలిస్తున్నాయి చేరగీలు పడి ఉన్న జేని కుర్చీలోంచి సరిగ్గా కూర్చుని ముందు కొంగి చూసింది జేని కనుబొమ్మలు ముడిబడ్డాయి సందేహం లేదు అది మంటే నాని నాని గాబరాగా మంచం దగ్గరికి వచ్చి పిలిచింది నిద్ర మాత్రలతో గాఢ నిద్రలో ఉన్న ఆవిడ పలకలేదు జేని వరండాలోకి వచ్చింది సౌందర్య సదనంలో మిగతా అన్ని చోట్ల అంత నిశ్శబ్దంగా ఉంది జేనీక తటపటాయించలేదు ఆలస్యం చేయలేదు మంట మంట వెంకు భీమన్న నీలి కేకలు పెడుతూ సౌందర్య సదనంలోకి పరిగెత్తింది ఆ కేకలు విని ఎవరైనా వస్తున్నారో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు గబగబా మెట్లకి పైకి వచ్చిన జైనికి రుక్మిణి గదిలో నుంచి మంటలు కనిపించాయి అయ్యో రుక్మిణి లేవలేదు పరిగెత్తలేదు అని అనిపించింది ఇంతలో సిద్ధు ఏడుపు వినిపించింది అమ్మా మంటలు గుమ్మం దగ్గర పరదాలు మండుతున్నాయి జైని ప్రమాదాన్ని లక్ష్య పెట్టలేదు గబాల్న లోపలికెళ్ళింది అవతల గదిలోంచి సిద్ధు అరుస్తున్నాడు రుక్మిణి కుర్చీలో కూర్చునుంది ఆ క్షణంలో రుక్మిణి మొహం చూస్తే జయనికి భయం వేసింది నిట్టారుగా కూర్చుని ఉంది ఆత్మ అర్పణం చేసుకుంటున్న మహాయోగినిలాగా ఉంది రుక్కు జయని పిలిచింది రుక్మిణి లిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచింది రుక్కు మంటలు అంటుకున్నాయి బయటికి కుర్చీ పట్టుకుని జయని నడవబోయింది రుక్మిణి జయని చేతులు తోసేసింది చావులో కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేయకు వెళ్ళు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నిన్ను రుక్కు ప్లీజ్ జేని బలవంతంగా కుర్చీ పట్టుకొని లాగబోయింది రుక్మిణి జేనీని అవతలకు తోసేసింది మంటలు పాకి రుక్మిణి దగ్గరకు వస్తున్నాయి రుక్మిణి కాళ్ల మీద ఉన్న శాలవాకి అంటుకున్నాయి రుక్కు అవతలకి జేని సిద్ధు పిలుస్తున్నాడు వెనక్కి తిరిగింది గదిలో మంచం మీద నిలబడి సిద్ధు భయంగా జేని కోసం చేతులు చాచాడు మంచానికి మంట అంటుకుంది జేని అక్కడికి పరిగెత్తి సిద్ధుని అందుకుంది సిద్ధు జేని మెడని కడుచుకుపోయాడు జేని సిద్ధుని ఎత్తుకుని యువతలకు వచ్చింది అక్కడ దృశ్యం చూసి జేని పెద్దగా అరిచినట్టు కెవ్వు మంది రుక్మిణి కూర్చున్న మంటల మయంగా ఉంది జేని చూస్తుండగానే అటు నుంచి ఇటు నుంచి పాకి వచ్చిన మంటలు అన్నీ ఏకమై ఒకే మంటగా మారిపోయాయి ఆ గది మొత్తం ఒక మహా అడవి మంటలాగా ఉంది జేని కళ్ళు మిరమిట్లు గొలుపుతున్నాయి జేని మెడని బల్లిలా కరుచుకునున్న సిద్ధు తలెత్తడమే లేదు చుట్టూ మంటలే ఎటు నుంచి బయటికెళ్లాలో దారి తెలియకుండా ఉంది జేని ధైర్యం చేసింది సిద్ధుని మరింత దగ్గరగా గుండెలకు అదిమి పొదివి పట్టుకుంది ఆ మంటల మధ్య నుంచే లేడీలాగా గబాల్ను బయటకొచ్చింది బయట చాలా మంది గుమిగూడు ఉన్నారు రాజేశ్వరి అన్నపూర్ణమ్మ గారు నీలి అందరూ అక్కడే ఉన్నారు నౌకర్లు సౌందర్య సదనం ముందున్న ఫౌంటైన్లోంచి బిందెలతో కడవలతో నీళ్లు మోసుకొచ్చి గబగబా ఆ మంటలు చల్లార్చాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు జయని యువతలకి రాగానే రాజేశ్వరి ఎదురొచ్చింది జేనీ చేతుల్లోంచి సిద్ధుని లాక్కుంది గాఢంగా వాడిని కౌగలించుకుని ముఖమంతా ముద్దలతో ముంచెత్తింది సౌందర్య సదనం గేట్లు బార్లా తెరిచారు జనం ఈ మంటలు చూసి కాబోలు పరిగెత్తుకొస్తున్నారు అయ్యో రుక్మిణి అంటోంది రాజేశ్వరి అమ్మ అమ్మా నీలి ఏడుస్తూ ఆ మంటల్లోకి వెళ్ళడానికి చూస్తోంది నీలిని ఎవరో పట్టుకొని బలవంతంగా ఆపుతున్నారు అంత గొడవ గొడవగా ఉంది అందరూ రుక్మిణి గురించి పడుతున్నారు జయనే మెల్లగా గెస్ట్ హౌస్ వైపు వచ్చింది అప్పటికే తూర్పు తెల్లతెల వారుతూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి జేనీ కళ్ళు మండుతున్నాయి పొగలు గుండెల నిండా నిండి ఊపిరి తీసుకోవడానికి సాధ్యం కాక ఉక్కిరి బిక్కిరి అవుతోంది గౌను చిరిగి పీలికలైనట్లు వేలాడుతోంది ఒళ్ళంతా అక్కడక్కడా కాలి మంటలు పెడుతోంది జేని ఎంతో ప్రయాసతో గెస్ట్ హౌస్ ఎక్కడానికి చూసింది ఆ పైన నడవలేకపోయింది కళ్ళు తిరిగిపోతున్నాయి అక్కడున్న స్తంభం ఆసరా చేసుకుని నిలవడానికి చూసింది కానీ చాచిన చేతికి ఆ స్తంభం అందలేదు ఇక నడవడం తన వల్ల కానట్టు జేని ఆ మెట్ల మీద కిందకి ఒరిగిపోయింది మరుక్షణం ఆవరణలో గుమ్ముగూడుతున్న జనం సందడి మంటల హడావిడి ఇదేం తెలియలేదు జయనేకి స్పృహ తప్పిపోయింది జయనేకి మళ్ళీ మెలకు వచ్చేసరికి తన తనగదిలో ఉన్నారు టైం ఎంతైందో తెలియదు కానీ ఎండ వాలిపోతూ ఉండడం సాయంకాలం అయినట్టుగా ఉంది జేని జయనే ఎవరో మీదకు వంగి పిలుస్తున్నారు ఆ కంఠం స్త్రీ కంఠమే నాని నీరసంగా శూన్యంలోకి చేయి చాస్తూ పిలిచింది బాగా మెలకు వచ్చిందా ఎవరు జేని తల బాగా ఎత్తి తన ఒడిలో తల పెట్టుకున్న వ్యక్తి ఎవరా అని చూసింది జేని రాజేశ్వరి పిలిచింది జేని పెదవులు అదిరినాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆంటీ అస్పష్టంగా అంది రాజేశ్వరి జేని తల ఎత్తి గుండెలు కదుముకుంది రెండు రోజుల నుంచి నన్ను ఎంత కంగారు పెట్టి తెలుసా డాక్టర్ గారు కూడా భయపడ్డారు జేని కళ్ళ వెంట నీళ్లు దారలు కట్టసాగాయి నిశ్శబ్దంగా ఆవిడ గుండెల్లో తల దాచుకుంది రాజేశ్వర నుండి ఈ ఆత్మీయత ఆదరణ జేని కలలో కూడా ఊహించనిది ఎంత ధైర్యం చేశావు జేని నువ్వంత సాహసం చెయ్యకపోతే సిద్ధు మాకు దక్కేవాడే కాదు నా పంచ ప్రాణాలు వాడి మీదే ఉంటాయి నేను వాడిని వద్దులాడుతూ ఉంటే అమ్మ ఏమన్నదో తెలుసా రాజీ ఇప్పుడైనా తెలిసిందా నీ కొడుకు బిడ్డ నీకెంత ప్రాణమో నా కొడుకు బిడ్డలు కూడా నాకు అలాగే అని తెలుసుకోవే అంది అమ్మ మాటలకి నాకు కోపం రాలేదు అమ్మ మీ గురించి ఎందుకు అంత తాపత్రయ పడిపోతుందో నాకు అప్పుడు అర్థమైంది జయని అంటే మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా సిగ్గుగా ఉంది అస్పష్టంగా అంది జయని అలా అనకు పరిస్థితులు అలా వచ్చినాయి కాలం చేతుల్లో మనం కీలు బొమ్మలం అయ్యాం కృష్ణ నాకంతా చెప్పాడు జయని కారణం తెలుసుకోకుండా నేను మీ పట్ల అవమానంగా ప్రవర్తించాను మామూలంగా మీ అమ్మ నాన్నకి అన్యాయం జరిగిన మాట నిజమే కానీ అందులో నా ప్రమేయం లేదని నువ్వు గ్రహిస్తే చాలు అదంతా మర్చిపోదాం అంటే మేం చేసిన తప్పులేమైనా ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి నువ్వు ప్రాణాలకి తెగించి సిద్ధుని రక్షించి నా మనసులో కోపాన్నంతా కడిగేశావు రుక్మిణిని రక్షించలేకపోయానా అంటే దిగులుగా అంది రాజేశ్వరిని నెట్టూర్చింది రక్షింపబడాలని రుక్మిణి అనుకోలేదేమో రుక్మిణి బ్రతుకు ఒక నరకం అయిపోయింది ఆ నరకానికి విముక్తి అదే అని నిర్ణయించుకుని ఉంటుంది అన్నపూర్ణమ్మ గారు డాక్టర్ గారు రాహులు లోపలికొచ్చారు జేనిని తన వడిలో నుంచి దిండు మీదకి సరిగ్గా పడుకోబెట్టింది రాజేశ్వరి ఏమంటున్నారు అత్తాకోడళ్ళు చిరునవ్వుతో అడిగారు డాక్టర్ గారు ఇద్దరు ఒకటై నన్ను పరాయిదాన్ని చేసేశారు కూడా అంది అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ జేని ఈ పూట ఎలా ఉంది నీకు రాహుల్ దగ్గరకు వస్తూ అడిగాడు పర్వాలేదు కానీ ఒంటి మీద మంటలు మాత్రం తగ్గలేదు తగ్గుతాయి నిన్ను లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేసరికి నా తాతలు దిగొచ్చారు మమ్మల్ని అందరినీ బాగా ఏడిపించావు జేని ఇంజెక్షన్ ఇస్తూ అన్నారు డాక్టర్ గారు జేనీ చెంపలు నల్లగా కమిలి ఉన్నాయి చేతుల దగ్గర పాదాల దగ్గర బ్యాండేజ్ ఉంది ఆ గాయాలు ప్రమాదమైన వ్యయం కావు రెండు వారాల్లో తగ్గిపోవచ్చునని చెప్పారు డాక్టర్ గారు బాబీ విషయం ఏమైంది అడగకుండా ఉండలేకపోయింది పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు బయట ఉంటే బాబీ ప్రాణానికి హాని అని అన్నయ్య వాళ్ళకే అప్పజెప్పేశాడు కేసు జరుగుతోంది బాబీ చెప్పిందంతా నిజమే అయితే రెండు మూడు సంవత్సరాలు జైలు శిక్ష తప్ప పెద్దగా శిక్ష ఏమీ ఉండదు అన్నాడు రాహుల్ జయని నెట్టూర్చింది డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చారు ఎంత లేదన్నా కనీసం రెండు వారాలైనా నువ్వు మంచం మీద నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్ హెచ్చరించారు బాగా కోలుకోవడానికి రెండు వారాలు ఏం సరిపోతుంది నాలుగు వారాలని చెప్పండి అంది రాజేశ్వరి మీ ఇష్టం మీ మేనకోడలు మీ మాట కాదంటే దండించే అధికారం మీకుంది నవ్వుతో అన్నారాయన డాక్టర్ గారు మా పిల్లల్లో ఇద్దరికి జ్వరంగా ఉంది మీరు నాతో మా కార్యాలయానికి రావాలి అన్నాడు రాహుల్ పెట్టు తీసుకుంటూ పద అన్నారాయన ఇద్దరూ వెళ్లారు అమ్మ అమ్మా జేనికి హార్లిక్స్ తీసుకురమ్మని చెప్పు అంది రాజేశ్వరి అన్నంపూర్ణమ్మ గారు వెళ్ళింది నాకు ఇప్పుడు ఏమి తాగాలని లేదా అంటే అంది జయని నువ్వు వేళ్ల ప్రకారం అన్ని తీసుకోకపోతే త్వరగా కోలుకోలేవు డాక్టర్ గారు చెప్పిన మాట విన్నావుగా నేను చెప్పిన మాట వినకపోతే దండించేందుకు సర్వహక్కులు నాకున్నాయి మీ మాట నేను ఏదైనా కాదంటేగా అంటే దండన విషయం వచ్చేది చెప్పినట్టు వింటామన్నమాటేగా మీరు నా క్షేమం కోరి చెప్పేదని తెలిసినప్పుడు తప్పకుండా వింటాను వాగ్దానమేనా చేయి చాచింది వాగ్దానమే చేయి చాచి అందించింది జేని రాజేశ్వరి ముఖం గంభీరంగా అయింది జేని నేను ఒక పెద్ద విషయమే నేను అడగబోతున్నాను చెప్పండి అంటే ఏమిటది బాబీకి రెండేళ్లు జైలు శిక్ష పడక తప్పదని అంటున్నారు నువ్వు ఒంటరిగా అమెరికా ఎలా వెళ్తావు జేనీ కళ్ళెత్తి చూసింది వెళ్ళకెలా తప్పుతుందంటే నా పాస్పోర్ట్ టైం అయిపోయిందిగా జేనీ కళ్ళలో గిర్రున్న నీళ్లు తిరిగాయి బాబీ లేకుండా నేను వెళ్ళలేను నిజమే కానీ తప్పదు తప్పే మార్గం నేను చెప్తానుగా ఏమిటా మార్గం కృష్ణ చైతన్యాన్ని నువ్వు పెళ్లి చేసుకో ఆంటీ లేచి కూర్చోబోయింది రాజేశ్వరి జేనిని వెనక్కు నుంచి పడుకోబెట్టింది జేనే ఆవేశపడుకు నా మనసులో మాట ఏమిటో శాంతం విను నేను ఒంటరిగా పంపలేను నిన్ను ఉండమనడంలో నా స్వార్థం కూడా ఉంది కృష్ణుడికి రెండో పెళ్లి చేయాలని ఎన్నాళ్ళ నుంచో నా తాపత్రయం కానీ వాడి మనసంతా రుక్మిణి మీదనే ఉంది చేసుకోనని అన్నాడు ఇప్పుడు రుక్మిణి లేదు వాడికి రెండో పెళ్లి చెయ్యక తప్పదు ఆ వధువు ఎవరో కాకుండా నువ్వే అవ్వాలని నా ఉద్దేశం ఇది నా ఉద్దేశం మాత్రమే ముందు నీ మనసు తెలుసుకోకుండా నేను ఈ మాట బయట పెట్టదలుచుకోలేదు అంటే జేనీ సమాధానం చెప్పలేనట్టుగా చూస్తాను వాడు రుక్మిణిని మర్చిపోవడం కష్టమే ఆ మరపించడం నీ వల్లనే సాధ్యం అవ్వాలనేదే నా ఆశ వాడిని పెళ్లి చేసుకో నీవాణ్ణి చేసుకో వాడి ఒంటరితనాన్ని పోగొట్టు నీ ఒంటరితనం పోగొట్టుకో దీనికి చాలా వ్యవధి తీసుకుంటుందని నాకు తెలుసు కానీ నువ్వు సహనంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఫలిస్తుంది నువ్వు మామూలు లాంటి దానివి కాదు నువ్వు చాలా ధైర్యం గల దానివి నువ్వెంత ధైర్యం గల దానివో ఆ మంటల్లోకి వెళ్ళి రుక్మిణిని సిద్ధుని రక్షించడానికి ప్రయత్నించినప్పుడే నాకు అర్థమైంది నీ ఇష్టం జేని ఇది నా ఆజ్ఞ కాదు ఈ రూపం అయితే నువ్వు మా దగ్గరే ఉంటావు నువ్వు ఒక ఇంటి దానివి అవుతావు వాడి ఒంటరితనమో తీరుతుంది ఇది నా మనసులోని మాట నీ మనసులో ఉంచుకోజేని నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదు కాని నేను అడిగినట్టు నువ్వు కాదన్నట్టు ఎవ్వరికి తెలియ నీకు ఈ నౌకర్లతో ఒక్క పని త్వరగా కాదమ్మా హార్లిక్స్ కలిపిమ్మంటే గంట చేశారు అన్నపూర్ణమ్మగారు సణుగుతూ వచ్చింది రాజేశ్వరి ఆవిడ చేతిలో కప్పందుకుంది జేని భుజాల చుట్టూ చేయేసి లేవదీసి తాగుజేని అంటూ తాగించసాగింది జైనికి ఆ క్షణంలో తల్లి స్పర్శని పొందుతూ తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా అనిపించసాగింది సాయంత్రమైంది సౌందర్య సదనం ముఖం మీద ఒక చెంప వికృతంగా కాలిన అందమైన యువతిలాగా రుక్మిణి ఉండే భాగం నల్లగా మసిబారిన కిటికీలతో అగ్నికి ఆహుతయింది సౌందర్య సదనం ముందున్న చెట్లన్నీ రుక్మిణి మరణానికి విస్తుపోయినట్టుగా ఇంకా వింతగా ఆనాటి రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి తల వంచుకొని దాన్ని గురించే కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా మెల్లగా గాలికి తలలు వంచుతున్నాయి జయనే రాజేశ్వరి గదిలో కుర్చీలో దిళ్ల కానుకొని కూర్చునుంది అక్కడి నుంచి చూస్తే కిటికీలోంచి ఆకాశం నేలంగా తెల్లటి మబ్బులతో ఎంతో సుందరంగా ఉంది జేని మనసు ఎప్పుడూ ఎరగనంత దీనంగా విషాదంగా ఉంది బాబీకి నాలుగున్నర సంవత్సరాలు కఠిన శిక్ష పడింది తను వచ్చినప్పుడు సుఖశాంతులతో మాటలతో నవ్వులతో ఆనందపు సందడితో కళకళలాడుతున్న సదనం ఎంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న మనిషిలాగా దీనంగా నిశ్శబ్దంగా ఉంది రుక్మిణి చనిపోగానే నీళ్ళని పట్టుకోవడం ఎవరి తరమూ కాలేదు పిచ్చి దానిలాగా ఏడుస్తూ ఉంది కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చిన తర్వాత దహన సంస్కారాలు అయిన తర్వాత ఒంటరిగా శిలా ప్రతిమలా కూర్చుని ఉన్న కృష్ణ చైతన్య దగ్గరికి అయ్యా అంటూ వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అతడి ఒడిలో వాలిపోయింది అయ్యగారు అమ్మ లేకుండా నేను ఉండలేనయ్యా నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తానయ్యా నన్ను వెళ్ళండియండి అయ్యా అని ఏడవసాగింది నేను సిద్ధుని ఎవరు చూస్తారు సిద్ధుని నువ్వు చూస్తావనే నమ్మకంతో మీ అమ్మ అంత నిశ్చింతగా వెళ్ళిపోయిందే అన్నాడు నేను ఏడుస్తూనే అంది అయ్యా మీరు నన్ను నోరెత్తన్నారు నా సంగతి అమ్మకి చాలా బాధ కలిగించింది నా మీద మీ మీద కోపం వచ్చి ఉంటుంది కృష్ణ చైతన్య నీలి వీపు మీద నిమిరాడు రాహుల్ అంతా చెప్పేశాడనే మీ అమ్మకి నీ మీద కోపం లేదు వస్తే నా మీదనే వచ్చి ఉంటుంది డగ్గుతికతో అన్నాడు అతను అతను వంద సంవత్సరాల వయసు ఒక్కసారి పెరిగినంత బహారంగా ఉన్నాడు నీ స్థితి గురించి నువ్వేం బాధపడకు నేను అన్ని ఏర్పాటు చేసి వచ్చాను నువ్వు ఆశ్రమానికి వెళ్దూ గాని వెళ్తానయ్యా అమ్మకి నా మీద కోపం లేకపోతే నేను ఎలాంటి స్థితిలో ఉన్నా లోకం నన్ను చూసి ఎంత నవ్వినా బ్రతుకుతానయ్యా నాకేం భయం లేదు సిద్దుబాబు కోసం నేను బ్రతుకుతాను అంది నేలి ఇదంతా అన్నపూర్ణమ్మ గారు జయనికి చెప్పింది తన మూలంగా బాబీ మూలంగా ఈ ఇంట్లో ఎంత గాలి దుమారం లేగింది అయినా కూడా అందరూ తనని ఎంత ఆత్మీయంగా చూస్తున్నారు జయనికి ఇది చాలా బాధగా ఉంది ఏమని చెప్పాలి వాళ్ళకి పశ్చాత్తాపంతో దహించి వేస్తున్న తన హృదయం వాళ్ళకి ఎలా తెలియజేయాలి ఇంతలో అడుగులు చప్పులు వినిపించింది జయని తలెత్తి చూసింది కృష్ణ చైతన్య గదిలోకి వచ్చాడు జయని అతన్నే చూస్తోంది అతను కుర్చీ దగ్గరకు వచ్చాడు జయని ఈ పూట ఎలా ఉంది పర్వాలేదు కాస్త తేలిగ్గానే ఉంది గాయాల నొప్పి మాత్రం తగ్గలేదు ఆ గాయాలు తగ్గడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు జ్వరం ఉందా మొదటి మీద చెయ్యి అనించాడు ఈ గాయాల వల్ల ప్రమాదం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు జ్వరం కూడా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందట చాలా ప్రమాదంలోంచి బయటపడ్డావు జేని మేమంతా కంగారు పడ్డాం నేనంత పడ్డట్టే నాకు తెలియదు ఆంటీ చెప్పింది కానీ రుక్మిణిని రక్షించగలిగినట్లయితే నాకెంతో సంతోషంగా ఉండేది కృష్ణ చైతన్య మాట్లాడలేదు జేని దగ్గర నుంచి దూరంగా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు నువ్వు అంత ధైర్యం చేసి మంటల్లోకి వెళ్ళకపోతే సిద్ధు కూడా దక్కేవాడే కాదు అని అమ్మ చెప్పింది అతను క్షణమాగా అన్నాడు ఆ కంఠం భారంగా కృంగిపోతున్నట్టుగా ఉంది రుక్మిణి నన్ను అర్థం చేసుకోలేదు అదే నాకు చాలా బాధగా ఉంది నీలి విషయంలో బాబి దానికి బాధ్యుడని తను చెప్పానని రాహుల్ అంటున్నాడు అయినా రుక్మిణి నమ్మినట్టుగా లేదు నా మీద కోపం పోలేదు అతని ముఖం కిటికీ చూపల కానించుకొని కళ్ళు మోసుకున్నాడు అతని మొహంలో వేదన జేని గుండెల్ని తాకినట్టయింది చాలాసేపు అయిన తర్వాత అతను దగ్గుతిక్కతూ అన్నాడు రుక్మిణి చచ్చిపోయింది కాబట్టి ఇక ఆ ప్రసక్తి మర్చిపోమ్మని అమ్మ అంటుంది రుక్మిణి శారీరకంగా దూరమైనా నా నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు జేనే ఇక్కడే ఉంది అతను ఛాతి మీద రాసుకుంటూ చెప్పాడు అమ్మకి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదు పెళ్ళి పెళ్ళంటుంది ఆంటీ నీ సుఖం గురించి ఆలోచించాల అంటోందేమో సుఖమా అనేది ఒక భావన మాత్రమే అది మనం అనుకోవడంలోనే ఉంటుంది రుక్మిణితో పొందిన సుఖం ఆనందం నాకు చాలు జీ నా వయసు చిన్నదే అయినా నుంచి ఈ ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకోవడంతో నేను మానసికంగా చాలా అలసిపోయాను ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఎప్పటికప్పుడు ఏదో ఒక బెడద వయసుకు మించిన అనుభవం అయింది ఇక ఈ బాధరబంది ఏ ఆలంబనతో భరించాలో నాకు తెలియడం లేదు రుక్మిణి వెళ్తూ నాతో శక్తి ఆనందం అంతా కట్టుకొని తీసుకుపోయినట్టుగా ఉంది కిందటి వారం మహర్షి చనిపోయారు ఆయన ఆశ్రమం అంతా నాకు అప్పగిస్తున్నట్టుగా వెల్లులో రాశారు అక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తోంది అమ్మకి ఈ మాట ఎలా చెప్పాలా అన్నదే నాకు ఆలోచనగా ఉంది జేనీ కూర్చునుంది జైనీకి అతని మాటలు నిరాశ కలిగించడం లేదు అతని వేదన అర్థమైనట్టుగా ఉంది నేను నేను కూడా ఆశ్రమానికి వస్తాను అని అంది నువ్వా నువ్వెందుకు జేనీ నీకెంతో భవిష్యత్తు ఉంది జీవితంలో నువ్వు ఇంతవరకు ఏ ఆనందం చూసామని మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో స్త్రీగా పొందాల్సినవన్నీ జీవితం నుంచి అందుకో జేని పెదవుల మీదకి చిరునం వచ్చింది పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ నాకే అదృష్టం లేనట్టుంది నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తి ఈ జీవితం మీద విరక్తితో ఆశ్రమానికి వెళ్ళిపోతానంటున్నాడు అతను తెల్లబోయి చూశాడు అయినా నాకేం బాధలేదు అతని దగ్గర నుంచి నేను ప్రేమించడం అంటే ఏంటో నేర్చుకున్నాను ఇన్నాళ్ళు అతన్ని ద్వేషిస్తూ గడిపాను ఇక ముందు అతన్ని ప్రేమించడంలో జీవితం గడుపుతాను అతని పట్ల నాకున్న ప్రేమనే విశ్వ మానవ ప్రేమగా మార్చుకుంటాను అతని అడుగుజాడల్లో నేను ఆశ్రమవాసంలో అందరికీ సేవ చేస్తాను నాకు అదే చాలు జేని కృష్ణ చైతన్య జేని దగ్గరకు వచ్చాడు జేని అతని చేయి పట్టుకుంది ఆ చేతి మీద తల అంచి కళ్ళు మూసుకుంటూ అంది దయ ఉంచి నన్ను తిరస్కరించకండి నేను ఒంటరిగా మళ్ళీ అమెరికా వెళ్ళలేను అక్కడ ఎవ్వరికి చెందనట్టుగా ఏకాకి బ్రతుకు బ్రతకలేను జేనీకి ఏడుపు ఆపుకోవడం సాధ్యం కాలేదు జేనీ జేనీ అతను జేనీ తలని దగ్గరకు తీసుకున్నాడు మీరు రుక్మిణిని మర్చిపోలేరని నాకు తెలుసు మర్చిపోమని కూడా నేను కోరాను కానీ కానీ మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు జేనీ పెదవి బిగబట్టి దుఃఖం ఆపుకుంటోంది నువ్వు ఇంకేం చెప్పొద్దు నాకు తెలిసింది జయని ఎలా రమ్మంటారు మీ జీవితంలోకి మీ ఆశ్రమం సెక్రటరీ సెక్రటరీగానా సిద్ధూకి టీచర్గానా లేక మీ పనులు చేసే ఆయాగానా చి అని చిత్కారం చేశాడు పేరు ఏదైనా పర్వాలేదు మీ దగ్గర ఉండగలిగితే చాలు ఎంతవరకు ఆ ఒంటరితనం ఎలా భరించానో నాకే తెలియలేదు ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు కృష్ణ చైతన్య జేనే వీప్ మీద చేయివేసి నిమిరాడు జనే రుక్మిణి మరణంతో అన్ని బంధాలు తెగిపోయాయని తేలిక పడుతున్నాను మనసుకి మళ్ళీ సంబంధాలు బిగుస్తున్నానంటున్నావు కదూ ఇది మీకు బిగుస్తున్న బంధం కాదు నా అంతట నేను మీతో ముడివేసుకుంటున్న అనుబంధం మీ దారికి నేను అడ్డురాను మీకు తోడుగా మీ మీరు చేసే ప్రతి కార్యంలో మీకు ఆలంబనగా ఉంటాను మీ వెంట వస్తాను కానీ మీ మార్గానికి అడ్డురాను జేని జేని ఏంటిది అతను ఆవేశంగా అన్నాడు మనిషిని ద్వేషించడంలో ఎంత బాధ ఉందో ప్రేమించడంలో కూడా అంతకు రెట్టింపు బాధ ఉందని ఇప్పుడు అర్థమవుతోంది అతను జేని గడ్డం పట్టి ఎత్తాడు జేనీ నీళ్లు నిండిన కళ్ళతో ఆత్మార్పణ కనిపిస్తోంది అతను ఎప్పుడూ ఎరగని ప్రేమాభిమానాలు చూస్తున్నాడు అతను ఆ కళ్ళలో అన్నీ అర్థం చేసుకునే విశాల హృదయంతో పాటు దేనికైనా తెగించే మొండి ధైర్యం కూడా ఉంది జేని అస్పష్టంగా అతను జేని అతని చేయి పట్టుకుని తడబడుతున్న అడుగులతో లేచింది చెప్పండి ఇంకేమైనా షరతులు ఉన్నాయా ఏమీ లేవు షరతులతో ముడిపడేది కాదు మన ఇద్దరి అనుబంధం గాఢంగా నెట్టొడ్చాడు నువ్వు కావాలని కోరుకునే శూన్యంగా ఉన్న నా జీవితంలోకి వస్తున్నావు ఏ ఆనందపు పంటలు పండించుకుంటావో ఏమీ చేతగాక ఎండ మావిలాగా బాధపడి విరక్తితో వెనక్కు తిరిగి వెళ్తావో అదంతా నీ ఇష్టం జైని పై పెదవి నొక్కి పెట్టి దుఃఖం ఆపుకోబోయింది అది సాధ్యం కాలేదు నీళ్లు ఉప్పెన్నలాగా ఉబ్బికి వచ్చినాయి తల అతని ఛాతి కానించింది అతను తలను నిమురుతూ ఉండిపోయాడు ఇద్దరూ మౌనంగా ఏకరేఖలాగా నిలబడిపోయారు కింద రాజేశ్వరి లాన్లో కుర్చీలో కూర్చునుంది సిద్ధు గాలిపటం ఎగరేస్తూ ఉంటే ఆవిడ దారపు కండె పట్టుకునుంది సిద్ధు చేతిలో నుంచి పై పైకి ఎగురుతోంది గాలిపటం ఆకాశంలో తారట్లాడుతున్న గాలిపటం పై అంతస్తులో రాజేశ్వరి గదిలో కిటికీలో నుంచి ఏకరేఖగా నిలబడి ఉన్న కృష్ణ చైతన్యని జేనే చూసి తల పంకిస్తున్నట్టుగా అటు ఇటు ఊగిసలాడుతూ ఎగురుతోంది అగ్ని పూలు ఇంత అద్భుతంగా రాసిన శ్రీమతి ఎద్దనిపూడి సులోచనారాయణ గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ స్పందన నాకు తెలియచేయండి అలాగే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్